स्पष्टत इवान आत्महत्य बेदरी पट्टुले अंके चंपेशन वांगमूलम निंदित चक्रवर्ती चित्तूर ब्यूटी पार्लर नड़पत युवती मंगलवार दारण हत्य चशा तरवा आत्महत्या यत्न चशाड़ प्रस्तम तिरुपति रुया आस्पति चिकित्स पुतना अतनी विचारण चलू वांगमूला रिकार्ड स्पष्टत इवेदी आत्महत्य बेदरी पट्टुकान अंके चंपेशन वांगमूलम निंदित चक्रवर्ती चित्तूर ब्यूटी पार्लर नड़पत युवती मंगलवार अतु दारण हत्य चशा तरवा तुम आत्महत्या यत्न चशा प्रस्तम तिरुपति रुया आस्पति चिकित्स पुतना चक्रवर्ती इक अत विचारण चलू तन वांगमूला रिकार्ड इक दारुण हत्य की संबंधी मरी सचार प्रतिनिधि दामोदर फोन लाइन द्वारा अंदर दामोदर पुलिस की इच्छा वांगमूल में असल रेणुश्री निना मूड नर गंटल समय में चित्तूर कोंडमिट्ट दुर्गा प्रशांत आम प्रेमिकुडु चक्रवर्ती गोंतु नुलमी दारुणंगा हत्य चेसि तर्वात तानु गोंतु कोसुकोनि आत्महत्य यत्नानिकि प्रयत्निंचाडु अयिते ई संघटन वेनुक कारणालनु ई रोजु तिरुपति रुया आस्पत्रिलो चिकित्स पोंदुतुन्न चक्रवर्ती असल विषयालु पोलीसुलकु तन वांगमूलंलो चेप्पिनट्टु तेलुस्तुंदि ముఖ్యంగా దుర్గా ప్రశాంతి ఒక చిత్తూరులోనే ఒక కానిస్టేబుల్ కుమార్తె ఆమె ఈ మేకప్ బ్యూటీషియన్ కోర్స్ హైదరాబాద్ లో చేస్తున్న సమయంలో ఇతను పరిచయం అయ్యాడు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు ఫేస్బుక్ లో డాబు దర్పం చూపిస్తూ చాలా పై స్థాయి కుటుంబాన్ని ఉన్నత స్థాయి కుటుంబాన్ని అని చెప్పుకున్నాడు దీంతో ఇద్దరు పరిచయం ఫేస్బుక్ లోనే ప్రేమగా మారింది సోషల్ మీడియా ద్వారా వీరు తరచుగా చాటింగ్ చేసుకునేవారు ఆ తర్వాత ఆమె చిత్తూరు కొండమిట్ట లో సొంతంగా ఒక బ్యూటీషియన్ షాప్ పెట్టుకొని నడుపుకుంటున్న సమయంలో ఇతను అతని స్వగ్రామం కొత్తగూడెం దగ్గర ఒక పల్లె నుంచి వచ్చి ఇక్కడికి ఈమె దగ్గరికి వచ్చాడు కానీ ఇతని పరిస్థితి ఫేస్బుక్ పరిచయంలో ఉన్నంత డాబు దర్పము లేదు ఆ ఉన్నత స్థితి కూడా లేదు కానీ ఈ అమ్మాయి అతని పోషణకు అవసరమైన డబ్బులు సమకూర్చేది అతను కూడా చిత్తూరులోనే ఒక బ్రెడ్ సెంటర్ బ్రెడ్ హాల్వా అమ్ముకుంటూ తన జీవనం సాగించేవాడు ఈ సందర్భంగా అతనికి అవసరమైన ఆర్థిక సహకారం కూడా ఈమె అందించేది ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో కొంత అమ్మాయి ఇతని పట్ల దూరంగా ఉందని తెలుస్తుంది ఈ సమయంలో నిన్న మధ్యాహ్నం సమయంలో ఆ బ్యూటీషియన్ షాప్ కి వెళ్ళిన చక్రవర్తి తనను వివాహం చేసుకుంటావా లేదా అన్నాడు ఈ సందర్భంగా కొంత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే గొంతు పోసుకుని చనిపోతానంటే ఆ అమ్మాయి మౌనంగా ఉంది సమయంలో అతను బ్లేడ్ తో గొంతు పోసుకున్న తర్వాత ఆ అమ్మాయి గొంతునులు చంపివేస్తే ఇతను తీవ్రంగా అస్వస్థత గురైన సమయంలో విషయం తెలుసుకున్న పోలీసులు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అతన్ని స్థానికంగా ఆసుపత్రిలో చికిత్స చేయించి తర్వాత తిరుపతి రుయ్యాకు తరలించారు కేవలం ఆ అమ్మాయి తనతో మౌనంగా ఉంది వివాహ విషయంలో మౌనంగా ఉంది అంతేకాకుండా తనను దూరం పెట్టిందనే కారణంతో ఆ అమ్మాయిని గొంతులు చంపినట్టు తెలుస్తుంది ఇతను కూడా ఆత్మహత్యానికి పాల్పడ్డాడు ఫేస్బుక్ ప్రేమే ఇంత కారణము ముఖ్యంగా ఉన్న స్థితిని తానైతే ఏ స్థితిలో ఆర్థికంగా ఎలా ఉన్నానో అన్న విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పకుండా కేవలం డాబు దర్పం చూపించడం వల్లే అమ్మాయి ఇతనితో ప్రేమలో పడిందనే సమాచారం మొత్తం మీద అసలు విషయం తెలుసుకున్న తర్వాత అతన్ని దూరంగా పెట్టడానికి ప్రయత్నించింది ఈ నేపథ్యంలోనే ఈ గొడవ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అతని ఆరోగ్యం పరిస్థితి నెమ్మదిగా కోలుకుంటున్నట్టు తెలుస్తుంది అయితే అతనికి ప్రాణాపాయం లేదని తెలుస్తోంది రేణుశ్రీ రైట్ థాంక్యూ దామోదర్